ఆఫీసులో సాయంత్రం వరకు వంచిన తల ఎత్తకుండా పని చేయవలసిన వారు ఇంకా ఈ పని కూడా ఎందుకు మీరు ఈ వయసులో మీకు శ్రమ ఎందుకు? సరే మధు, నిజంగా నాకు ఈ వయసులో విశ్రాంతి ఇవ్వదలుచుకుంటే నా చేతి నుంచి పని అందుకోవడం కాదురా, ఈ ఇల్లు దిద్దుకునే ఒక అమ్మాయి చెయ్యి అందుకోవాలి. అవునరా, మీ అమ్మ పోయిన దగ్గర నుంచి ఈ ఇల్లు అంత కళావిహీనంగా మారిపోయిందో చూడు. అందుకే ఆడలేని ఇల్లు దేవుడు లేని గుళ్ళంటిదిరా. నాన్నగారు, నా సంపాదన మన ఇంటికి మనం తీర్చాల్సిన అప్పులకే సరిపోవటం లేదు. ఈ స్థితిలో మూడో మనిషిని ఇంటికి తీసుకురావటం. ఒరే మధు, సంపాదనకి సంసారానికి ముడి పెట్టకూడదురా. రోజుకి 5 రూపాయలు తెచ్చుకునే కూలివాడు రాబడి తక్కువ కదా అని పెళ్లి చేసుకోవడం మానేస్తున్నా? 6 లక్షలు ఉన్న ఇంట్లో ఖర్చు తగ్గుతుంది గాని పెరగదురా. ఏమైనా పెళ్లికి అంత తొందరపడటానికి నా వయసు ఏం మించిపోయిందని? నీ వయసు కాదురా, నా వయసు మించిపోతోందని. మహాలక్ష్మి లాంటి కోడలు కళకళలాడుతూ నచ్చింటూ తిరుగుతూ ఉంటే కళ చూడకుండానే వెళ్ళిపోతానేమోనన్న భయం. ముద్దును మూటగట్టే మనవాళ్ళ చేత తాతాన్ని పిలిపించుకోకుండానే కన్ను మూస్తాననే బాధ. ఏ వయసులో జరగాల్సిన ముచ్చట్లు ఆ వయసులోనే జరగాలిరా. చాలా కరెక్ట్ గా చెప్పారు. ఓహో శాస్త్రి గారా. ఏ విశ్వనాథం గారు, ఆరోగ్యం బాగుందా? చూడండి, ఇదేనా రావడం? మరే చక్కటి కుటుంబం, సాంప్రదాయ సిద్ధమైన వాతావరణంలో పెరిగిన పిల్ల. చిదిమి దీపం పెట్టచ్చు అనుకోండి, మన మధుకి అన్ని విధాల తగ్గ సంబంధం అని ఆశతో ఈ పట్టణం వచ్చారు. ఎవరమ్మా అండి? ఎవరమ్మా అయితే లేండి, అనుకోకుండా 1 లక్షాధికారుల ఇంటికి కోళ్ళు అయిపోండి. లాటలికి తాని తప్పించడం మన వల్ల అవుతుందా విశ్వనాథం గారు? చూడండి, ఈ పిల్లని ఆ ఇంటి కోడలు చేయాలనుకున్నాను. ఈ ప్లేస్ రన్నింగ్ రేస్ చేసి ఈ పిల్ల కొట్టేసి. ఈ అమ్మాయి ఎవరండి? చింతలపూడి వానపాములు వరాలయ్య గారని. వానపాములు వరాలయ్య, వాడికి ఇంత కూతురుందా? వాడంటున్నారు పంపదేశం, మీకు తెలిసేమిటి? గతంలో నేను వ్యాపారం చేసేటప్పుడు నాకు చాలా సన్నిహితుడైన స్నేహితుడు, మంచితనానికి తప్ప ఆస్తికి అంతస్తుకు వీవిచ్చే మనిషి కాదు. ఇప్పుడు నేను గుర్తున్నానో లేనో. అమ్మమ్మ ఎంత మాట, వరాలయ్య వరహాలో అంటే మనిషి అండి. శాస్త్రి గారు, పిల్ల సలక్షణంగా ఉంది, కట్టు బొట్టు పొందిగ్గా ఉన్నాయి. ఆడది సాంప్రదాయ సిద్ధంగా నమ్రత ఉండాలన్న మా వారి అభిప్రాయానికి సరిగ్గా తూచి అటు సరిపోయింది. మీరు ఒకసారి వెళ్ళి మా వరాలతోటి నా తరఫును మీరు అడిగి చూడండి. చెప్తాం. రే మధు, మధు. ఏంటన్నా గారు? ఈ అమ్మాయిని చూడరా, నీకు కాబోయే భార్య వినయ విధేయతతో ఉండాలన్న నీ కోరిక సరిగ్గా సరిపోయిందిరా. మనకు కావాల్సిన వాళ్ళ సంబంధమే. మన శాస్త్రి గారిని వాళ్ళతో అడగమని కూడా చెప్పాను. మీ ఇష్టం నాన్నగారు, మాటి మాటికి మిమ్మల్ని వద్దని కాదని మిమ్మల్ని కష్టపెట్టాను. దీనికి మీకు ఏది మంచిదని చూస్తే. శాస్త్రి గారు, అయ్యా అబ్బాయి కూడా ఒప్పుకున్నాడు. మీరు వెళ్ళి వరాలతో మాట్లాడమే తర్వాత.